ఆ తర్వాత నువ్వు ఏమైతే నాకే ఇక నా ఎదుట మాత్రం నిలబడకు. నీ పాపిష్టి మొహం నాకు చూపించు. ఇంకెప్పుడు ఆ దౌర్భాగ్యుడి చేత సిఫార్సును మాత్రం చేయించుకో. ఎంత నిజాయితీ ఎంత నికార్సైన మాట ఇలా గాడిదా ఇప్పుడే బుద్ధి వచ్చిందా?
నీకెప్పుడొచ్చిందిరా బుద్ధి? ఇంతకు ముందు నన్ను తిట్టలా, వెళ్ళిపోమని కేక పెట్టలా? క్షమించండి క్షమించండి, ఎవడో ముష్టివాడు అనుకున్నా. దొరా, నాకు జమీందారికి మామగారు అయ్యే యోగం ఉందా? ఉందిరా. ఉందా? ఉందిరా. కానీ నువ్వు చేసిన పాపాల వల్ల ఆ యోగం దూరమైపోతుందిరా. అంటే అసలు ఉంది కదా. నువ్వు చేసిన పాపాలకు శిక్ష వేసుకునే వరకు నీ బిడ్డకు పెళ్లి కాదురా. అయ్యో, మీరేం పాపాలు చేశారండి? ఒక్కటా నా నెత్తి మీద ఉన్నీ చెప్పండి, మీరేం చేశారో చెప్పండి. మరిలా దయచేయండి. అదా రండి, దయచేయండి, కూర్చోండి. సరా, నా పాపాల్లో వేటి వల్ల ఈ యోగం దెబ్బతింటుందో కాస్త చెప్తారా? దిద్దుకుంటా. ఒక ఉత్తమ ఇల్లాలి కాపురంలో నిప్పులు పోసావు, ఆలు మగలను పెళ్లినాడే విడి తీశావు. ఎవరబ్బా? అంటే ఇటీవల కేసా? అవునరా, ఆ పిల్ల ఉసిరే నీ బిడ్డ కొడుతోంది. ఎవరి కోసం నువ్వు ఈ పాపాలన్నీ చేశావో వాడే నీకు దూరం అవుతాడు, వాడే నిన్ను మోసం చేస్తాడు. ఇంకెవరు? మా అల్లుడు భుజంగం గారే, ఆ పిల్ల ధర్మయ్య గారు రాధమ్మే. ఓడి కూర్చురా, నువ్వేనా ఆ బిడ్డ మీద నింద వేసింది? నువ్వేనా ఆమె భర్త మనసు విరిచింది? అబ్బాబే, నేను కాదురా, అదంతా ఆయనే, ఆ జమీందారు గారే చేసింది. నేను వంత పలికాను. పలుకుతావు పలుకుతావు. అదేమిటి దొరా, తలిపేస్తున్నారు, పంప తీసి తంటారా? పంపలు తీసే వాళ్ళని తనటమే కాదు, నరికిన పాపం దొరా. మిమ్మల్ని ఎక్కడ చూసినట్టు ఉందే. చూస్తావు, ఇంకా చూస్తావురా. ఆ భుజంగాన్ని తీసుకెళ్లి రాధ భర్త దగ్గర నిజం చెప్పించే వరకు నేను కనిపిస్తూనే ఉంటాను. నీకు 3 రోజులు గడిపిస్తున్నాను. ఈలోగా చెప్పిన పని పూర్తి చేసి రాధ కాపురం చక్కబెట్టావా? సరే, లేదా 4వ రోజున ఈ కత్తితో నీ పేరుతో వచ్చి త్వరా మీ చేతులు ఖరాబు అయితే చెప్పినట్టు చేస్తావా? ఆ జమీందారు వినడే, వినకపోతే ఇద్దరిని చంపేస్తా. చెప్పు, నా పేరు చెప్పు. ఈ వేణు పగబడితే వాడిని ఎవరూ కాపాడలేరని చెప్పు. వేణు, వేణు, నువ్వు మీరు వేణు? అవును, 3 రోజులు గడుపు జాగ్రత్త. రజని, రజని, ఎందుకంత కోపం ఎందుకు ఉంటావు? ప్రేమని పెళ్ళని కబుర్లు చెప్పి ఎన్నాళ్ళు పారిపోయి ఈ ఊళ్ళో దాక్కుంటారా? తీరా నేను వెతుక్కుని వస్తే నన్ను దిక్కుమాల గొడ్ల చావిట్లో దించుతారా? పొరపాటు, మనం వచ్చాక అసలు గొడ్లం తోలేసాగా. అసలు ఇంట్లో ఎందుకు ఉంచలేదని? ఓ అదే, ఈ పల్లెటూళ్ళలో మనం జమీందారులం కదా, వంశం గిట్రా అది ఇది ఉంటాయి. మనం ప్రేమికులమైనా పెళ్లి కాకుండా ఒక ఇంట్లో కలిసి ఉంటే ఒప్పుకోరు, వెలేసి దొంగ వేధవులు. అది అయితే పెళ్ళాడండి. ఆడదాం ఆడదాం, అందుకేగా తాపత్రయం అంతా తెల్లారేపటి ఆడేద్దాం, అప్పటిదాకా ఆడుకుందాం. ఎవరు వస్తారో నా కౌగుల్లాగే. 1, 2, 3, 4. కంప ములిగింది బాబు, కాసేపట్లో వాడి ఇక్కడికి వచ్చేస్తాడు. అంతకుడు బాబు, అంతకుడు. అంతకుడు అంటే వేణు చిత్తం. అయ్యో, వాడిని ఎప్పుడో ఊరు తీశారు, వాడి దయ్యం వచ్చి ఉంటుంది. దయ్యంలాగే వచ్చాడు బాబు, వాడు జైల్లోంచి పారిపోయి వచ్చాడంట. వనకలు, నువ్వు తాగున్నావు, ఇంటికి పోయి రేపు పొద్దున్న రాపు. ఇంటికి పోతే వాడు చంపేస్తాడు బాబు. ఇక్కడ ఉంటే చంపేస్తాపు. పర్యాటకాలకి ఇది సమయం కాదు బాబు, వాడు ఇక్కడికి వస్తాడు మనల్ని చంపేస్తాడు. చెప్పడం నా ధర్మం, ఇక నా దారి నేను చూసుకుంటాడు బాబు. ఏమిటండి? ఏం లేదు, సన్నాసి అదేవాళ్ళు ఏళ్ళు చూపిస్తే గుండె కరుస్తారు. ఒక కూలి కూర నా మీద పగబట్టాడు. ఏదో తెలిస్తే కాళ్ళ మీద పడతాడు అనుకో, ఈ లోపల ఏమైనా చేస్తే చేయొచ్చు. అందుకని మనం ఇక్కడి నుంచి క్యాంప్ ఎత్తేద్దాం. ఇప్పుడేనా? ఎప్పుడు అనుకుంటే అప్పుడే. రాధ, నేను రాధ వేణు. ఎలా ఉన్నావు రాధ? బ్రతికే ఉన్నా. బాధపడదు, దీనికంతటికీ మూల కారకుడు ఆ భుజంగం. వాడు నీ భర్త మనసు విరిచాడు, వాడి కోసం వెళ్ళాను, ఊరు విడిచిపెట్టి పారిపోయాడు.
వాడు ఎక్కడున్నా